పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీలో ఆర్సీఎం చర్చిలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథులుగా ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జయరావు హాజరయ్యారు. ఆయనకు 5 గ్రామాల ఆర్సీఎం సంఘస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. క్రీస్తు జయంతి శుభములను మరియు నూతన సంవత్సర ఆశీస్సులను తెలియజేస్తున్నాం. ఏలూరు కాథలిక్ పీఠములో వంకాయ గూడెంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కలిసి ఈ రోజు కొత్తూరులో చక్కగా ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నందుకు ఇలాంటి బృహత్కర కార్యాన్ని చేయాలని తలంచిన గౌరవనీయులు మా ప్రియ దేవరపల్లి తంబి గారిని విజయనగరులను అభినందిస్తున్నాను. వారికి సహకరించినటువంటి సంఘ పెద్దల్ని, గ్రామ పెద్దల్ని, యువతి యువకులను, చిన్న బిడ్డల్ని, మహిళల్ని ప్రతి విధంగా దీవిస్తున్నాను. క్రిస్మస్ అనగానే క్రీస్తు ఈ లోకానికి మనిషిగా వచ్చి వాడిని మహోన్నతులు చేయాలనేది ఆలోచన కలగటం అది మనందరికీ ఆశీర్వాదకరం మరియు ప్రజలందరికీ దీవెనకరం. దేవుడు మానవుడిగా మన మధ్య జన్మించారన్న ఆ జన్మదిన వేడుకలు 2021వ సంవత్సరం జరిగినటువంటి చరిత్రాత్మక సంఘటన ఈ మన పశ్చిమ గోదావరి జిల్లాలో జరుపుకోవటం ఆనందదాయకం. ఇది ఈ క్రిస్మస్ పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఆనందంతో, శాంతితో, సంతోషంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో తులతూగాలని, ఐక్యత కలిగి జీవించాలని కూడా వారందరిని నేను పిలుపునిస్తున్నాను. మరి ముఖ్యంగా మన రాష్ట్రం ఈ కరోనా మహమ్మారి నుండి విడుదలై ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను జరుపుకోవడానికి అవకాశాన్ని పొంది ముందుకు సాగవలసిందిగా వారందరినీ నేను ప్రేరేపిస్తున్నాను. మరియు 25వ తారీఖు జరగబోయే అర్ధరాత్రి పూజలో ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని ఆ యేసు ప్రభు రక్షకుని దీవెనలు, నూతన ఆశీస్సు, నూతన సంవత్సర ఆశీస్సు పొందాలని ఆశిస్తూ దీవిస్తూ మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను, నూతన సంవత్సరాలను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్.